ప్రదేశాలకు చుక్కలు చూపించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పూర్తి వివరాలు తన సొంత నియోజకవర్గమైన దుబ్బాకలోని ఒక ప్రాంతంలో అయితే మెయింటైన్ చేసుకుంటే చర్చిలు నిర్మాణంలో ఉన్న భాగంగా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన తీరడం జరిగింది. అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా చర్చిని నిర్మించడం అయితే జరుగుతుంది. అయితే దానికి సంబంధించి కొంతమంది చుట్టుపక్కల ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా చర్చి గోడను కూల్చివేయడంతో జరిగింది. అక్కడ కొంచెం తీవ్ర ఆందోళన అనేది వ్యక్తమైందని మనం అయితే చెప్పుకోవాలి. అయితే సంబంధిత బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున పోరాటానికి అయితే నేరుగా బీజేపీ ఎంపీ అయిన రఘునందన్ రావు రంగంలో దిగడం జరిగింది. అయితే నేరుగా ఏసీపీ ఆఫీస్కి వెళ్ళి ఏసీపీతోనే మాట్లాడడం అయితే జరిగింది. అయితే సంబంధిత సెక్షన్లు ఏవైతే బీజేపీ కార్యకర్తలు పెట్టారో వాళ్ళు అవన్నీ కూడా తెలుసుకుని అసలు సంబంధిత సెక్షన్లు ఏం పెట్టారు, అసలు సెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అడగడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి అంటే మెయిన్ గా చూసుకుంటే అక్కడ ఉన్న ఏసీపీ కానీ మెయిన్ గా పక్కన ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ అందరికి కూడా చుక్కలు చూపించడం అయితే జరిగింది. అయితే ఏవైతే తన కార్యకర్తల మీద మెయిన్ గా పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 191, 302, 321 ఏవైతే సంబంధించిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అడిగి తెచ్చుకోవడం జరిగింది. అయితే ఏసీపీకి కానీ మెయిన్ గా చూసుకుంటే ఎస్ఐ కానీ వీళ్ళందరికీ కూడా మెయిన్ చూసుకుంటే చెమటలు పట్టించారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గతంలో ఒక సీనియర్ లాయర్, హైకోర్టు లాయర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏవైతే తన కార్యకర్తల మీద పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం వెంటనే కూడా ఏసీపీ గారు ఆ విషయాన్ని అక్కడితో ఆపివేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీయించడం జరిగింది. అంటే తప్పుడు కేసులు బనాయించి తన కార్యకర్తలనే నిందించి జైల్లో పెట్టాలన్నట్టు ఏసీపీ కానీ ఇటు ఎస్ఐ కానీ ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఎంపీ రఘునందన్ రావు డైరెక్ట్ గా నేరుగా రంగంలో దిగడం అనేది విశేషకరమని మనం అయితే చెప్పుకోవాలి. ఖచ్చితంగా పోలీసు అధికారులందరికీ కూడా చుక్కలు చూపించారని మనం ఏసీపీ ఆఫీస్కి వెళ్ళి చుక్కలు చూపించారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ చర్చ్ సంబంధించిన గోడను కూలగొట్టారనే ఉద్దేశంతోనే బీజేపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగినట్టుంది. అయితే మేము చూస్తుంటే ఇదంతా కూడా రఘునందన్ రావు పోలీసులు గట్టిగా క్లాస్ స్పీకర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏం సెక్షన్ పెట్టిన దానికి పనిష్మెంట్ ఎంత చెప్పండి. మీరు ఏం సెక్షన్ పెట్టింది? గోడ కూలగొట్టాం. గోడ కూలగొట్టే ఏం కేసు అవుతుంది? ఏం కేసు అవుతుంది? గోడ కూలగొడితే ఏం కేసు అయింది? సెక్షన్ చెప్పు సార్. చెప్పినా 191, 324, 194, 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 194
బాగా చదువుకున్నావు కదా చెప్పు ఏం చెప్తుంది సెక్షన్ ఏం చెప్తుంది చెప్పు 195 ఏం చెప్తుందో చెప్పు ఎన్ని సంవత్సరాలు చెప్పాలి సార్ ఏసీపీ సార్ నేను ఎలుముతున్నాను కదా యూ హ్యావ్ టు ఆన్సర్ బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి 195 కున్న పనిష్మెంట్ ఎంత ఇయర్స్ పనిష్మెంట్ ఎంత ఇవన్నీ ఎందుకు సార్ కావాలంటున్నా నాకు బరాబర్ కావాలి నాకు ఇప్పుడు 302 కున్న పనిష్మెంట్ ఎంత 302 ఎంత ఉంది పనిష్మెంట్ చెప్పు ఏసీపీ గారు 302 కి పనిష్మెంట్ ఎంత ఉంది చెప్పు ఎంత ధైర్యంగా రిమాండ్ చేసింది ఎస్ఐ సార్ భర్త ప్రచారం కోసము మార్కెట్ రోజు రెండు మూడు సార్లు చర్చి కట్టాలంటే ఎంత ప్రొసీజర్ ఉండాలి తెలుసా చర్చికి పర్మిషన్ ఉందా 302 1 ఇయర్ సార్ 302 1 ఇయర్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఆగాలి మీరు ఆగాలి సుప్రీంకోర్టు ఏం చెప్పింది మరి ఎందుకు వెళ్ళలేదు బెయిల్ పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకోపోయారు కోర్టు మావాలని 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే వాటిల్లో మాకు బెయిల్ ఇవ్వమని చెప్పింది కదా స్టేషన్ లో ఎవరిని భయపడిద్దాం అనుకుంటున్నాడు మీ ఎస్ఐ ఎవరిని భయపడిస్తారు మీరు ఇది బాగా నొప్పి అవుతుంది నోరు లేని వాళ్ళందరూ రోజు పొద్దున 10 నుంచి నేను మాట్లాడుతున్నా 10 సార్లు మాట్లాడినా ఇదేనా మీ ఏసీపీ గారు ఇచ్చే రెస్పెక్ట్